దేవుని నామాన్ని మహిమ కలుగుదాక. మరి క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరలా ఈ ఆదివారం మరలా వింత కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంత స్వస్థలో ఉన్నాను తెలియజేస్తూ, మనందరూ కూడా ఈరోజు ఒక పాఠాన్ని మనందరం కూడా చదువుకుందామంటే ధ్యానం పడ్డాము. నిజంగా మరి బైబిల్ చాలా గొప్పది, దీన్ని ధ్యానించడం అంటే నిజంగా మనము దేవుడిలో ఐక్యం అవటం అనేది అర్థమండి. కనుక మనం దేవుడిలో ఐక్యం అవుదాము, వాక్యాలు ధ్యానించి వాక్యానుసారంగా జీవించాలని మీ అందరికి తెలియజేస్తూ కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసంతో మనం ఉన్నాం, విశ్వాసంలో జీవిస్తున్నాం, అందుకే మనల్ని ఏమంటారంటే విశ్వాసులు అంటారు. విశ్వాసం అంటే అర్థమైందంటే విశ్వాసం మీద ఆధారపడిన వాళ్ళు, విశ్వాసం మీద జీవిస్తున్న వాళ్ళు, విశ్వాసం మీద తమ జీవితాలను కట్టుకుని ముందుకు పెడుతున్నారని అర్థం అనమాట. కనుక విశ్వాసంలో అంటే యేసులో ఉండటం, విశ్వాసానికి కర్త అయితే కొనసాగించే వాడు కూడా యేసు ప్రభు అంటారు. అందువల్ల విశ్వాసం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు, విశ్వాసులు అంటే యేసు ప్రభులో ఉన్నవాడు అని అర్థం. అందువల్ల మరి ఈ సమయంలో మనము విశ్వాసి అయిన నేను ఏమి చేయాలి, విశ్వాసి అయిన నేను ఇప్పుడు నేను ఏమి చేయాలి, కారణం ఎందుకంటే క్రీస్తులో ఉన్న నేను క్రీస్తును అనుసరించి జీవించాలా, క్రీస్తును కలిగి జీవించాలా. చాలా మంది క్రీస్తుని కలిగి మాత్రమే జీవిస్తాం, కానీ క్రీస్తును పోలి కానీ క్రీస్తును అనుసరించి కానీ క్రీస్తుతో కలిసి రావడం కానీ మనం చేయలేకపోతున్నాం. అందుకనే క్రీస్తుని కలిగి ఉంటున్నాం కానీ క్రైస్తవులు చెప్పుకుంటూ క్రీస్తు వారంగా చెప్పుకుంటూ ఉంటున్నాం కానీ అట్లాగే ఉండిపోతున్నాం మనం. కానీ క్రీస్తు చేసినట్లుగా, క్రీస్తు నడిచినట్లుగా, క్రీస్తు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేకపోవడమే మనకి లోపం అండి. ఆ లోపాన్ని మనం సిద్ధించుకోవడానికి కొన్ని వాక్య లేఖన భాగాలు మరి మీ అందరూ తెలియజేయాలని నేను ఆలోచిస్తున్నాను. కనుక కొన్ని సమయం ఈ సమయంలో కొన్ని వారి విషయాలు మనం తెలియజేసుకుందాం. విశ్వాసి అయిన నేను అంటే క్రీస్తుని కలిగి ఉన్న నేను, క్రీస్తు జీవిస్తున్న నేను ఏమి చేయాలి? నేను చేయవలసిన పనులు సహజంగా ప్రతి మనిషికి పనులు ఉంటాయండి. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా పని ఉంది, పని లేకుండా ఏది జీవించట్లేదు. అందుకనే మనం కూడా క్రీస్తులో ఉన్న మనం కూడా విశ్వాసం కలిగి ఉన్న మనం కూడా నేను చేయాలి, ఏ పని చేయాలి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకి సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుందని మీ అందరూ తెలియజేస్తూ నేను సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొలిత్తి రాసిన మొదటి పత్రిక 5:6 ఏమైబడిందంటే విశ్వాసం వల్లనే నడుచుకోవాలని రాయబడిందండి. విశ్వాసం వల్లనే నడుచుకోవాలంట. ఈ గ్రంథకర్త అపొస్తలుల పౌలు సంఘానికి రాస్తున్న పత్రికలో అతను చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసం వల్లనే నడుచుకోవాలి, విశ్వాసం వల్లనే నడుచుకోవాలంట. అంటే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి, విశ్వాసంలో ఉండి మనం నడుచుకోవాలి, విశ్వాసాన్ని కలిగి నడుచుకోవాలంట. కనుక అట్లా నడుచుకోవడమే విశ్వాసానికి ఒక గొప్ప మనము పనిచేసినట్లు. విశ్వాసాన్ని కలిగి ఉండటం అని చెప్పుకోవడం కాదు కానీ, విశ్వాసం ఉందని చెప్పుకోవడం కానీ కాదు కానీ, విశ్వాసాన్ని కలిగి మనము విశ్వాసానికి తగినట్టుగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. అందుకే విశ్వాసి నేను ఏమి చేయాలి అని ఆలోచన చేస్తే గ్రంథకర్త అంటాడు విశ్వాసం వల్ల నడుచుకోవాలట. మరి ఇక్కడ మనం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభుని నమ్మి నేనేమి చేయాలంటే యేసు ప్రభు లాగా నేను జీవించాలి, యేసు ప్రభు లాగా నేను ప్రవర్తించాలి, యేసు ప్రభు లాగా నేను నడుచుకోవాలని చెప్పబడింది. దాన్ని బట్టి మనం అర్థం చేస్తే విశ్వాసం కలిగి నేనేం చేయాలంటే విశ్వాసం ద్వారానే నడుచుకోవాలి. మనం విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నామా లేకపోతే అవిశ్వాసం కలిగి ఉండిపోతున్నామా, విశ్వాసం ఉందని చెప్పుకుంటూ అట్లాగే ఉండిపోతున్నామా అని అంటారండి చాలా మంది. ఎక్కడ ఏసుని వస్తువు అక్కడే ఉండదంట, ఎందుకంటే దాన్ని తీసి అవతలపెట్టకపోతే దాన్ని మార్చకపోతే ఎక్కడ ఏసిన వస్తువు అక్కడే ఉండిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మన వస్తువుల్ని ఉన్న చోట నుంచి మనం మారుస్తూ ఉండాలి. అంటే ఉన్న చోట ఉన్న వస్తువుల్ని కొన్ని మరి వేరే చోటకి మరి వాటి ప్రయాణాన్ని వాటికి అవకాశం కల్పించాలి. అనగా ఇప్పుడు అట్లా పెట్టుకుంటే ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు ఉంటుంది. కానీ అట్లా కాకుండా మన విశ్వాసాలను కూడా పెంచుకుంటూ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే విశ్వాసం దాని పని అది చేయడానికి అవకాశం ఉంటుందండి. విశ్వాసానికి పని చూపించాలి, విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు కానీ విశ్వాసానికి పని చూపించాలని గ్రంథకర్త ఈ లేఖనాలలో మనకి విషయాన్ని అర్థమవుతున్నాయండి. రోమీ రాసిన పత్రికలో కూడా మరి అపొస్తలుల పౌలు సంఘానికి రాసిన పత్రిక 4:12 కూడా ఒక మాట రాయబడిందండి విశ్వాసం యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలట. విశ్వాసం యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలి. విశ్వాసం అంటే మన విశ్వాసే నేనేం చేయాలంటే విశ్వాసం యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలట. విశ్వాసం యొక్క అంటే విశ్వాసం అంటే
విశ్వాసాన్ని కట్టయం దాన్ని కొనసాగించేవాడు అది యేసు. కానీ విశ్వాసం ఎక్కడంటే యేసులో ఉంది. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువే అర్థం. కనుక విశ్వాసం యొక్క అడుగు జాడలంటే క్రీస్తుల యొక్క అడుగులలో పాదాలలో మనం నడుచుకోవాలంట. విశ్వాసం మనకి మరి చేయవలసిన పని, విశ్వాస చేయవలసిన పని ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి. అడుగు జాడలు అంటే ఆయన అడుగులు వేసి అడుగులు పని కాక మన ఉండి ఆ అడుగులో మనం అడిగేయాలి, ఆయన పాదాలలో ఆయన మన పాదం వేయాలి. ఇది చాలా కష్టతరమైన పరిస్థితి అండి. ఎందుకంటే ఆయన తింటానికో తొక్కపాటానికో అన్ని ఉండలేదండి. చాలా సార్లు అనుకుంటాం యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడు లోకానికి అంటే చాలా మంది తింటానికి త్రాగడానికి సుఖపడడానికి వచ్చాడు అనుకుంటారు. కానీ ఆయన తింటూ అనేకమైన తిండి లేని జీవితం కలిపాడు, త్రాగుతూ ఇంకెప్పుడు ఆయన దాహం లేని స్థితి కలిపాడు. మరి ఇంకా నిద్రపోతూ కూడా కొన్నిసార్లు నిద్ర లేని జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందువలన ఏ ఒక్కటి మనం అడుగు జాబేసేటప్పుడు అన్ని మంచివిగా అన్ని సంతోషం కలిగించేవిగా అన్ని సంతోషాలు ఇచ్చేవిగా ఉండబట్టి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకం కోసం తన ప్రాణం పెట్టాడు. మరి దీన్ని బట్టి మన దగ్గర అర్థమవుతుందంటే ఆయన అడుగు జాడలు వచ్చేటప్పుడు మనం కూడా మన విశ్వాసం కోసము, మన యొక్క అభివృద్ధి కోసము, అనగా ఆత్మ సంబంధమైన లోకాల అభివృద్ధి కోసము మనం కూడా మన వంతు కష్టపడాలి. అడుగు జాడల్లో యేసు యొక్క అడుగు జాడల్లో మనం కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితేనే మన విశ్వాసము వృద్ధి అవుతుందండి. మన విశ్వాసము దానికి ఒక అవగాహన ఏర్పడుతుంది, దానికి ఒక పరిధులు ఉన్నాయి. విశ్వాసానికి లోనుగా ఉండి మనము ఎప్పుడైతే దేవుడి పనిని దేవుడి కోసం జీవిస్తామో దేవుడు సంతోషపడేవాడికి ఉండడని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నానండి. కానీ విశ్వాసాన్ని కలిగి ఉన్న నేను మనము ఏ పని మనం చేయగలుగుతున్నాము, విశ్వాసానికి తగినట్లుగా విశ్వాసానికి తగినట్లుగా పనిచేస్తున్నామా అనేది ఒక్కసారి పరిశ్రమ చేసుకుంటే మన జీవితంలో ధన్యం అవ్వకపోతే అని ఈసారి తెలియజేస్తున్నాం. కనుక ఇక్కడ మన విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసం ఉందని చెప్పుకుంటూ మన విశ్వాసము మన కోసమే సరిపోతుందా, మన విశ్వాసం మన వారికే ఉపయోగపడుతుందా, కానీ నీకున్న విశ్వాసము ఇంకెవరైతే ఉపయోగ మీరు కలిగే విధంగా ఉందా. కనుక అనేక ఉపయోగపడే విధంగా ఉందా. చాలా మంది తప్పకుండా ధనం ఉంది, కానీ ఆ ధనము తన వరకే సరిపెట్టుకుంటాడు, తన కుటుంబం కోసం జీవిస్తాడు, తన బంధువు కోసం ఉంటాడు, కానీ ఇంకెవరికి ఉపయోగపడే వారికి ఉంటాడు. ధనం ఉండటం వలన అతనికే ఉపయోగం కానీ ఎవరికి ఉపయోగం లేదు. కనుక విశ్వాసం ఉండటం వలన మన విశ్వాసం మనకుంటే అది మన వారికి ఉపయోగపడితే అది మన మరణకాలం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ అనేకులకు మార్గాన్ని అనేకులకు దేవుడికి తిప్పడానికి మన విశ్వాసము అనేకులను క్రీస్తు వద్దకు నడిపించడానికి మన విశ్వాసము అనేకులను క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందా. నిన్ను చూసినప్పుడు నిజంగా మిగిలిన వాడు నిజంగా విశ్వాసి, ఇతడు దేవుని మార్పు నడుస్తున్నాడు, ఇతడు దేవుని కోసం జీవిస్తున్నాడు అని చెప్పుకునే విధంగా ఉందా చెప్పుకుని వారు కూడా మనం కూడా యేసు ప్రభుని ఎరిగి ఉన్నాము ఎరుగుదాము అనుకునే ఒక గొప్ప ఆహారం వాళ్ళకి ఏర్పడుతుందా. ఇది లేకపోయినట్లయితే, ఇది కలగకపోయినట్లయితే మన విశ్వాసం మన ఇంట్లోనే ఉంటుందండి, మన విశ్వాసం మన ఒంట్లోనే ఉంటుంది, మన విశ్వాసం మన కోసం ఇక్కడే ఉంది భూమి మీద ఉంది. కానీ మన లోకం తీసుకెళ్లి విశ్వాసం మనకుందా, పరలోకానికి నడిపించే విశ్వాసం ఉందా. ఎందుకంటే యేసు యొక్క అడుగు జాడల్లో మనము నడిచినట్లయితేనే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే పరలోకానికి ఎక్కగలిగిన వాడు పరలోకానికి వెళ్ళగలిగిన వాడు యేసు ఒక్కడే. అందుకే మనం కూడా మన జీవితాల్లో యేసును అనుసరించి యేసు పాదాలను అడుగుల్లో అడుగు వేసుకుంటూ మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా యేసుతో పాటు మనం పరలోకానికి వెళ్ళడానికి మన విశ్వాసము మరి మనమే కాదు కానీ అనేకులను క్రీస్తు వద్దకు నడిపించడానికి, క్రీస్తు పాటు వాళ్ళు అడుగులు వేడుచుకోవడానికి, వాళ్ళ ద్వారా పరలోక సంబంధమైన లోకములకు ప్రవేశించడానికి ఒక గొప్ప అవకాశము క్రీస్తు ద్వారా మనకు ఏర్పడుతుందని విశ్వాసానికి ఇవే మనకి మేలు కలిగిస్తే ఈ సమయాన్ని తెలియజేస్తారండి. కానీ విశ్వాసానికి కొనసాగించేవాడని ఏ సైతం చూస్తూ ఉండాలి. కనుక అక్కడ అప్పుడు మొత్తం మనము విశ్వాసం వలన మనకు ఏర్పడుతుందండి. కనుక ఇంకొక విషయాన్ని ముందు మీకు ఉంచాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు రాసిన పత్రికలో గతగత ఇబ్రియుల రాష్ట్ర రాసు 11:35 విశ్వాసము బట్టి ప్రతి పనిని చేయాలంట. విశ్వాసాన్ని బట్టే ప్రతి పని చేయాలి మనము. మరి ఎందుకని ఈ మాట చెప్పడిందంటే విశ్వాసం బట్టి ప్రతి పనిని చేయాలి. చాలా మంది కొన్ని పనులు మాత్రమే చేస్తారు, తామే తింటారు, తామే కాలుతారు, తామే శిక్షిస్తారు, తమకు తమే తెలుపుకుంటారు, తమ దాన్ని కొనుక్కుంటారు, తమ దాన్ని తెచ్చుకుంటారు, తమకన్నింటి ఉపయోగించుకుంటారు. కానీ మిగిలిన వాళ్ళకి ఏ వ్యక్తి కూడా వాళ్ళ గురించి ఆ ఏమాత్రం అవగాహన ఏర్పడదండి. ఇప్పుడు కూడా రక్షణ అనేది వాళ్ళు పొందుతారు, కానీ కొన్ని రక్షణ వాళ్ళని ఉపయోగించుకుంటారు, పొందిన మేలును వారి కోసం ఉపయోగించుకుంటారు, పొందిన వాటిని వారి యొక్క జీవితంలో ఉపయోగించుకుంటారు, వారి కోసమే వాళ్ళు జీవిస్తారు తప్ప మరి ఇంకొకటి కోసం జీవించే అవకాశము కల్పించట్లేదు. అందుకని
మరి మనం కూడా మనం అలా చేస్తే విశ్వాసాలు బట్టి ప్రతి పనిని, విశ్వాసాలు బట్టి ప్రతి పనిని మనం ఏం చేయాలంటే సరిగా చేయాలి, సాక్ష్యం ఉండాలి. ఆ పని పనులు చేస్తున్నప్పుడు మన పని ద్వారా అనేకులు ఇతరులు మంచి పని చేస్తున్నాడు, మనం చేసే పని ద్వారా ఇతరులు మంచి పని చేస్తున్నాడు అని చెప్పి గొప్ప సాక్ష్యమై ఇవ్వాలి. ఇతరు చేసే పని ఇతరులకు ఉపయోగపడుతుందా, ఇతరు చేసే పని ఇతరు కోసం ఉపయోగపడుతుంది అని, ఇంకా ఈ మనుషులు ఎవరికి ఉపయోగపడలేదు ఈ లోకంలో అని అనిపించినట్లయితే మన సాక్ష్యము వీక్ అయిపోతుంది, మన సాక్ష్యము దేవుడి ముందుకు తీసుకెళ్ళదు, మన సాక్ష్యము పరలోకానికి ఎక్కిపోదండి, ఈ సాక్ష్యము ఈ భూమి మీద ఉండిపోతుంది కనుక మనం కూడా పరలోకం అవకాశము ఉండదు. అందుకని ఈ రాత్రికాల సమయంలో మీకు ఈ ప్రధానం చెప్పే విషయం ఏంటంటే మన విశ్వాసం బట్టి ప్రతి పనిని మనం చేయాలి, సాక్ష్యము అందరికి ఇచ్చేవారి ఉండాలి, సాక్ష్య సంబంధాలు ఉండాలి, దేవుడి కోసం జీవించే వారికి ఉండాలి, దేవుడి కోసము మరి ఏమైనా చేయడానికి అంతా మనం చేయగలిగిన పని చేయడానికి సంసిద్ధం అవ్వాలి. నీ దగ్గర పొలపాయినట్లయితే, నీ దగ్గర పదులు తరినట్లయితే, నీ దగ్గర వందలు తరినట్లయితే, అడుగుతున్న వాడికి ఆపదలో ఉన్న వాడికి అవకాశము నువ్వు ఇవ్వకపోయినట్లయితే నీ విశ్వాసం నీ వరకు సరిపోతుంది, నీకున్న ధర్మం నీ వరకు సరిపోతుంది, కానీ అది ఇతరులకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇతరులకు ఉపయోగపడదు ఏది కూడా దేవుడు మనకి ఉపయోగించడు దేని కూడా. కనుక దేవుడు అంటే ఇతరులు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుడికి బిడ్డలే. కనుక ఈ లోకాన్ని మనం ప్రేమించాలి, లోక సంబంధం మనం ప్రేమించాలి, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించాలి. కారణం ఏంటంటే దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుక ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనము మన జీవితాల్లో చేయగలిగినట్లయితే, ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనము దేవుడి కోసము తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉందండి. విశ్వాసే నేను, విశ్వాసంతో జీవిస్తున్న నేను చేయవలసిన పనులు ఉన్నాయండి, చేయవలసిన పనులు ఉన్నాయి. ఏమి పనులు అనుకుంటే కదా, బైబిల్లో ఒక వాక్యం ఉంది, యేసు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని ఒక వాక్యం ఉందండి. దాన్ని బట్టి నేను క్రీస్తు యేసులో ఉన్నామండి, క్రీస్తును అంగీకరించండి, మీకు శిక్ష లేదు విధి లేదు అన్నట్లయితే అట్లా అందరం అనకూడదండి. ఎందుకంటే క్రీస్తులో విధులు ఉన్నాయి, క్రీస్తులో మరి పనులు ఉన్నాయి, పనులు లేకుండా ఏమీ లేవండి. ఎందుకంటే ఒక పనిలో చేరిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అతను ఓపెన్ మనం కూర్చోబెట్టుకుని మన జీవితం ఇవ్వడు. కనుక మనం చేయాల్సిన పని తప్పనిసరిగా చేయాలి. కానీ క్రీస్తులో ఉన్న మనం కూడా, క్రీస్తు యేసులో ప్రవేశించిన మనం కూడా మనం చేయదగిన పని మనం చేయకపోయినట్లయితే అక్కడ ఏం ఉపయోగం మనకేమి రాదండి. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సింది ఏంటంటే క్రీస్తు యేసుకున్న వారికి శిక్ష లేదంటే అర్థమైందంటే, విధులు లేవంటే అర్థమైందంటే, అంటే శిక్ష అనగా ఎటువంటి శిక్ష కలిగించడానికి అవకాశాలు మన మీద రావు. కారణం ఏంటంటే క్రీస్తు నాకుంటాడు, క్రీస్తు మన వైపు పక్షంలో ఉంటాడు. కనుక మనము క్రీస్తు పక్షంలో ఉండి క్రీస్తు విశ్వాసం మీద ఆధారపడుతూ, క్రీస్తు మీద ఆధారపడుతూ ఉంటున్నట్లయితే మన పక్షంలో చెడు కలగకుండా, చెడు రాకపోకుండా, కష్టాలు రాకుండా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అట్లా కాకుండా ఆయన పక్షంలో పోకుండా, ఆయన నమ్ముకోకుండా, ఆయన అంతుకోకుండా, ఆయన వదిలివేసుకుని మన విశ్వాసానికి జీవిస్తూ మన విధ సంబంధమైన జీవితమైన విధులు గొప్పదనుకుంటూ ఉన్నట్లయితే శిక్ష తప్పదండి. విధులు లేకుండా ఉండవు. కానీ ఎప్పుడు విధులు లేకుండా ఉంటాయి, ఎప్పుడు శిక్ష లేకుండా ఉంటుందంటే మన విశ్వాసాన్ని సరి చేసుకుంటూ, మన విశ్వాసాన్ని అనుగుణంగా పనిచేస్తూ, విశ్వాసానికి తగినట్టు పనిస్తూ ఉండాలి. తండ్రి దగ్గర ఉండాలి, నాకు ఆశంత వచ్చేదంటే కుదరదండి. ఎందుకంటే తండ్రి మాట్లాడాలి, తండ్రి చెప్పింది చేయాలి, తండ్రికి బిడ్డగా ఉండాలి, తండ్రికి కుమారుడిగా ఉండాలి, తండ్రికి అనుగుణంగా జీవించాలి. అప్పుడు మాత్రమే తన స్వాస్థ్యాన్ని కుమారుడికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంతేగాని పుట్టుకతో వచ్చిన స్వాస్థ్యాన్ని ఇస్తేస్తారంటే కుదరదండి. కానీ దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే శిక్ష లేకుండా, విధులు లేకుండా ఆయన చేస్తున్నాడు. కానీ దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే దానికి అనుగుణంగా పనిచేయాలి, అనుగుణంగా పనిచేయాలి. ఆయన మాట వింటూ ఉండాలి, ఆయన చెప్పింది చేస్తూ ఉండాలి, ఆయన మాట అనుసరించి జీవించాలి. అప్పుడే అద్భుతమైన గొప్ప మేలు పొందడానికి ఏకులు అవుతాం, లేకపోయినట్లయితే దేవుడికి దూరం వస్తూ అవుతాం అండి. అందుకని విశ్వాసే నేను, విశ్వాసాన్ని బట్టి ప్రతి పనిని చేస్తున్నట్లయితే నేను గొప్ప సాక్ష్యాన్ని లోపల పొందగలను అన్న విషయాన్ని మనము దేవుడి దగ్గర మనం సాక్ష్యాన్ని ఇచ్చినట్లయితే ఆ సాక్ష్యాన్ని దేవుడు అద్భుతంగా మరి మనకి మనం తెలియజేస్తాడండి. నేను తెలియజేస్తున్నా. కనుక మరి ఇంకా కూడా చూసినట్లయితే కొలసీ పత్రికలో కూడా అపొస్తలుల పౌలు కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ, సంఘ సభ్యులకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే 1 అధ్యాయము 23 వచనంలో చెప్పిన మాట ఏంటంటే విశ్వాసమునందు నిలిచి ఉండాలి, విశ్వాసమునందు నిలిచి ఉండాలి, విశ్వాసం నిలిచి ఉండాలంటే విశ్వాసంలో నిలిచి ఉండాలి,
విశ్వాసం నందు నిలిచి ఉండాలి, విశ్వాసంతో కలిసి ఉండాలి, విశ్వాసంతో ఫలించాలి, విశ్వాసాన్ని అనుగుణంగా అనేకులకు విశ్వాసాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకని విశ్వాసం నేను ఉన్నాననుకుంటే కదా, విశ్వాసంలో ఉండి నేను అనేకులకు మాదిరిగా విశ్వాసాన్ని చూపించాలి, విశ్వాసంలో ఉండి నేను అనేకులకు విశ్వాసవంతులుగా మార్చాలి అనేకులను. నేనేదైతే క్రైస్తవుని అయ్యానో, నేనేదైతే విశ్వాసం అయ్యానో, అట్లాగే అనేకులకు క్రీస్తును నడిపించి, క్రీస్తు రప్పించి, క్రీస్తులో అనేకులను పరీక్షే విధంగా, క్రీస్తులో నిలిచే విధంగా నేను ప్రవర్తన చేయాలి. ఆ విధంగా నేను చేయాలి. అది చేపినట్లయితే నా విశ్వాసంలో నేను నిలిచి ఉన్నట్లు కాదు, నిలిచి ఉన్న నేను పడిపోకుండా చూసుకోవాలి, నిలిచి ఉన్న నేను అనేకులను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి, నేను నిలిచి ఉన్న నేను అనేకులను క్రీస్తు వద్దకు నడిపించి ఆ అనేకులు ఆయన నిలిచినట్లుగా చేయగలిగినప్పుడు మాత్రమే సామర్థ్యత బయటపడుతుందండి. సామర్థ్యత లేని విశ్వాసం గాని, సామర్థ్యత లేని పని గాని, సామర్థ్యం లేని ఏది కూడా ఎంత మాత్రం నిలవదండి. ఎందుకంటే ఫలితం లేని పని నిలవదు. ఫలితాలు చాలా లేని వాడు పని చేయలేడు. ఫలితం లేని వాడు మరి ఎక్కడ కూడా యజమాని దగ్గర ఆ ధనాన్ని సంపాదించలేడు, యజమాని దగ్గర నుంచి మేలును పొందలేడు. అందుకనే ఫలితాలను కలిగి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, విశ్వాస పోరాటం పోరాడాలి, విశ్వాస సంబంధంగా జీవించాలి. విశ్వాసం ముఖ్యమైనది. విశ్వాసం అంటే అర్థమైందంటే, విశ్వాసం అంటే నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపము. ఏదైతే కనపడదో, ఏదైతే తెలియదు వాడికి, అవన్నీ ఉన్నాయంటే ఉండటమే నిజమని నమ్మటమే నిజం విశ్వాసము. మరి చూడటాన్ని చూసామనుకోవటమే నిజవాసము. అబ్రహాం కూడా విశ్వాసాన్ని ఎట్లా చూపించాడంటే, నమ్మాడంటే విశ్వాసం ఎట్లా నమ్మాడంటే, 100 సంవత్సరాలు నీ పిల్లలు పుడతానంటే నమ్మాడు. అదే విశ్వాసం అంటే, అంటే చేయలేనప్పుడు శాంతి కాదు చేయలేదు, అవకాశం లేని టైంలో, మరి వడ్లకాని టైంలోనే అవును దేవుడు దీన్ని చేయగలడని నమ్మకమే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా, అటువంటి విశ్వాసం ద్వారా, నీలకడే విశ్వాసం ద్వారా, శ్రేష్టమైన విశ్వాసం ద్వారా దేవుడి దగ్గర నుంచి గొప్ప మేలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన విశ్వాసం ఎట్లా ఉంది? మన విశ్వాసము మరి నిలకడగా ఉందా? మన విశ్వాసము స్థిరంగా ఉందా? మన విశ్వాసము శాపోపశాఖలుగా మారుతుందా? అట్లాగే ఉండిపోయిందా? విశ్వాసం నిలకడగా ఉన్న మనము అనేకులు నిలబడేట్లుగా చేస్తున్నామా అనేది ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నట్లయితే మనకి నిజమో అర్థమవుతుందండి. ఆత్మశక్తి అర్థమవుతుంది, ఆత్మ సంబంధమైన జీవితం అర్థమవుతుంది, ఆత్మ సంబంధం ఎక్కువగా మారాలనేది, ఆత్మ సంబంధం ఉప్పులోకి వెళ్ళాలనేది మనం అర్థమవుతుంది. యేసు ప్రభు ఈ లోపలికి క్షీరదారిగా వచ్చినా కూడా, క్షీరం ధరించుకుని వచ్చినా కూడా ఎక్కడ కూడా శరీర సంబంధంగా అతను జీవించలేదు. 24 గంటలు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే జీవించాడు. కనుక మరి మనం ఏ విధంగా ఉన్నామని ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే మన విశ్వాసం గురించి అర్థమైందండి. విశ్వాసైన నేను ఏమి చేయాలి? నేను ఏ విధంగా ప్రవర్తించాలి? అప్పుడే నేను విశ్వాసవంతులుగా ఉంటాను, లేకపోతే విశ్వాసం లేని వారికి ఉంటాను. కనుక ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ 16:13 కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మరి 16:13 విశ్వాసవంతులు నిలకడగా ఉండాలి. ఇంకొక వచనంలో లోకాసు వార్త 17:5 ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి. అక్కడ శిష్యులందరూ కలిసి యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాటలు, మనం ఆలోచిస్తే వాళ్ళు అడుగుతారు శిష్యులు, బోధకుడా మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుని అడుగుతున్నారు, బోధకుడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలని అడుగుతున్నారు శిష్యులు. ఎందుకంటే విశ్వాసాన్ని వృద్ధి పడాలి, విశ్వాసం వృద్ధి అవుతూ ఉండాలి, విశ్వాసం అట్లాగే ఉండకూడదు. విశ్వాసం ఎప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి, వాళ్ళ విశ్వాసం ఎప్పుడు అట్టగే ఉంది, అది మన ప్రార్థన కడతారంతే, ఆ ఒక విశ్వాసంతోనే ఉంటారు. మిగిలిన రోజులన్నా వాళ్ళు ఏ ప్రార్థన వెళ్ళరు, ఏ దేనికి వెళ్ళరు, ఎక్కడ ఏం కూడా ఏం మంచి పనులు చేయరు. కానీ అది వృద్ధి అవ్వటం కాదు, అది విశ్వాసం రావటమే కానీ, అది విశ్వాసం ఉండటమే కానీ అది వృద్ధి అవడమో కాదు. కనుక శిక్షణ కూడా అడుగుతుంది యేసు ప్రభుతో, మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుని అడుగుతున్నారు. కానీ తెలిసింది వాళ్ళకి, తెలిసిందంటే నిజం తెలియాలి, ఏ వృత్తికైనా తను చేసేది తెలియాలి, తను చెప్పేది తెలియాలి, తను అడిగేది తెలియాలి, తను కోరుకునేది తెలియాలి, తను ఏదైతే ఆశిస్తున్నాడో తెలియాలి, ఏదైతే ఊహిస్తున్నాడో తెలియాలి, దేని మీద ఆధారపడుతున్నాడు అనుకున్నాడు దాని గురించి తెలియాలి. తెలియకుండా ఏమి ఉపయోగం లేదు. దేవుడి గురించి కూడా మనకు తెలియాలి, దైవ సంబంధమైన స్థితి మనకు తెలియాలి, పరలోక స్థితి మనకు తెలియాలి, ఆత్మ ఎక్కడ ఉందో తెలియాలి, ఆత్మ అంటే ఏంటో తెలియాలి, శరీరం అంటే ఏంటో తెలియాలి, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా మనకు తెలియాలి. తెలియకుండా ఏమి మనం చేసినట్లయితే తెలియని స్థితి ఏర్పడుతుంది, వృద్ధి ఏర్పడదు. కనుక వృద్ధి అవ్వాలంటే మనకు అర్థం అవ్వాలి, విశ్వాసం ఫలితం అర్థం.
కావాలి, విశ్వాసం యొక్క మూలాలు అర్థం కావాలి. విశ్వాసము ఎటువంటిది అయితే వృద్ధి అవుతుందో అర్థం అవ్వాలి. అసలు విశ్వాసం అంటే ఏదో కూడా అర్థం కావాలి. ఏమీ అర్థం కాకుండా విశ్వాసం వృద్ధి పొందే అవకాశము లేదు. యేసు ప్రభు వాళ్ళ పడుతున్న మాటలు చెప్పిన సమాధానం ఏంటంటే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకున్నప్పుడు యేసు ప్రభు వాడిన మాట ఏంటంటే, మీకు ఆరోగ్యంగా విశ్వాసం ఉన్నట్లయితే, మీకు ఆరోగ్యంగా విశ్వాసం ఉన్నట్లయితే ఏమైనా వృద్ధి అవుతుందని చెప్తున్నాడు. ఆరోగ్యంగా విశ్వాసం ఉంటే వృద్ధి అవుతుంది విశ్వాసం. ఆరోగ్యంగా విశ్వాసం ఉంటే విశ్వాసం వృద్ధి అవుతుందని యేసు ప్రభు తన నోడతో కలిగిన పాఠము మరి శిష్యుడికి అర్థమైనది లాంటి తెలియదు. కానీ నీకు అర్థమైనట్లయితే, నీకు అర్థమైనట్లయితే, మనకు అర్థమైనట్లయితే, మనమే ఒక ఆవగింజలాగా మారిపోవాలి. మనమే ఒక ఆవగింజలాగా మారిపోవాలి. మనమే ఆవగింజలాగా మనము మరి ఉండిపోవాలి. ఆవగింజ నునుపుగా ఉంటుంది, కానీ వంకర లేదు, ఒడి లేదు, దానికి ఎక్కడెక్కడ లోపం లేదు. కనుక అది చిన్న గింజ అయినా కూడా భూమి మీద ఉన్న గింజలన్నింటిలో ఒక గొప్ప చిన్న గింజ అయినా కూడా అది భూమి మీద పాతి పెట్టబడిన తర్వాత అది మొక్కగా లేచిన తర్వాత అనేక ఆకాశ పక్షులకు మళ్ళీ నీడనిస్తున్నట్టండి. కానీ ఇక్కడ ఎంత చిన్నదైనా కూడా అట్లాంటి మన యొక్క విశ్వాసం కూడా ఎంత ఒడి వంకర లేనిదిగా, ఎక్కడ కూడా లోపం లేనిదిగా, చిన్నదైనా సరే, చిన్నదైనా సరే, చాలా మంది అనుకుంటాం మనం ఒక బంగారం చిన్నదే, చిన్న బంగారం ఉంగరమైనా కూడా దాని విలువ దానికి ఉంటుందండి. కానీ ఇనుము ఎంతైనా మరి రాగి ఎంతైనా మనకి విశ్వాసము మరి ఎంత ఉన్నా కూడా మరి నిజమైన విశ్వాసము, శ్రేష్టమైన విశ్వాసము, దేవుడితో కలిగి ఉన్న విశ్వాసము కొంచెమైనా కూడా మేనంటండి ఆమెగా ఉంటుందండి. మరి మనం పని చేస్తే ఆవు పాలు గరిటైనా చాలండి, ఆవు పాలు గరిటైనా చాలు అంట. కానీ మనకి చాలా జంతువు పాలు అవి ఎంత తీసుకున్నప్పుడు ఉపయోగం లేదంట, అవి కడవల కడవల వాడిన కూడా ఉపయోగం లేదు. కానీ ఆవు పాలు, ఆవు పాలలో అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి, ఆ ఆవు పాలలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి, ఆవు పాలలో శ్రేష్టమైన ఆరోగ్యం కలిగించే మరి అద్భుతమైన అమృతం ఉందండి ఆవు పాలు. అందుకని ఆవు పాలు గరిటైనా చాలు అంటాడు. ఒక సెన్సైనా తాగితే చాలండి ఆవు పాలు. కనుక ఎన్ని పాలు ఉన్నాయి, మిగిలిన జంతువుల యొక్క పాలు కడవల కడవ తాగిన ఉపయోగం లేదు. కనుక అట్లాగే దేవుడి యొక్క భక్తి అనే విశ్వాసం అనేది స్థిరమైంది ఉన్నట్లయితే అది ఆవగింజ ఉన్నా చాలండి. ఎందుకంటే అది శ్రేష్టమైంది, అది ఆవగింజ విశ్వాసం చాలు. అందుకే యేసు ప్రభు శిష్యులతో వాటి పదం ఏంటంటే, మీకు ఆవగింజ విశ్వాసం ఉన్నట్లయితే ఈ యొక్క పండుగను చూసి మీరు ఇంటి నుంచి లేచి అక్కడ పచ్చట్లు సముద్రంలో పడేటట్టు వస్తుందంట. అంటే అంత విశ్వాసం మాట్లాడినట్లయితే కనుక విశ్వాసం ఎట్లా ఉంది, మనకి వృద్ధి అవుతుందా, విశ్వాసం పరిధిని దాటుతుందా, విశ్వాసం అట్లా ఉండిపోయింది, అక్కడ వేసిన దొంగడి అక్కడే ఉందా, లేకపోతే ఎక్కడ వేసింది వస్తువు అక్కడే ఉందా. చాలా మంది బద్దలు అసలు వారు చేసిన పనిని అట్లా మించిపోతారు, మిగిలిన పని ఏం చేయరు, ఒక పని చేసి అట్లా వదిలేస్తారు, ఆ పని అట్లాగే ఉంటుంది. మనకి మన అట్లా ఉన్నాం, విశ్వాసము మరి క్షీణికులుగా, విశ్వాసము వృద్ధి అవుతుందా, విశ్వాసము అనేక ఉపయోగపడే విధంగా మారుతుందా, లేకపోతే నీకు ఉపయోగపడేట్టుగా ఉందా. నీ విశ్వాసం నీ వరకు ఉందా, నీ విశ్వాసం నీతోనే ఉందా, నీ విశ్వాసం నీలోనే ఉందా, కానీ అది ప్రజలు దాటి అనేక ఉపయోగపడే ఉందా విశ్వాసం ఉందా. అది ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనకి సత్యం అర్థమవుతుంది. సత్యం మనం స్వతంత్రంగా చేస్తుంది, సత్యం మనల్ని అభివృద్ధిలో నడిపిస్తుంది అని సార్ మీకు తెలియజేస్తున్నాను. ఏమైనా మనకేం అర్థమవుతుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కనుక విశ్వాసము వృద్ధి పొందాలి. ఇంకా ఒకసారి ఒక్కొక్క వర్షం ముందు చెప్పి నేను ముందు పెడతానండి. రోమీ రాసిన పత్రిక 14:22 ప్రతి పనిని విశ్వాసంతో చేయాలి. ప్రతి పనిని కూడా విశ్వాసంతో చేయాలి. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు మనకి వస్తాడని, దేవుడు మనల్ని మరి ప్రేమిస్తున్నాడని, దేవుడు మనం ఊహించిన వాడి కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడని నువ్వు ఎప్పుడైతే అనుకుని నమ్ముతావో విశ్వాసం నీకు వృద్ధి అవుతుంది. విశ్వాసం నిన్ను అభివృద్ధిలో నడిపిస్తుంది, విశ్వాసం దేవుడికి నడిపిస్తుంది, విశ్వాసం అభివృద్ధులు లేని పెద్ద దాడించేస్తాడు. విశ్వాసం పరిధులు లేని విశ్వాసానికి ఏం చేశాను, దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట అదేనండి. మీరు పరిధులు లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అవధులు లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక యేసు ప్రభు కూడా ఒకసారి తన యొక్క మరి శిష్యులతో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు, వివాహంలో దాక్షరసం అయిపోయినప్పుడు తన తల్లి అంటే ఉంది, వివాహంలో దాక్షరసం అయిపోయినప్పుడు సమీపం కాలేదని చెప్పి యేసు ప్రభు ఎదురు చూసినప్పుడు బాధలు నిండ నీటి నింపన్నప్పుడు, నీటిని బాధ నింపినప్పుడు నీళ్లు తీసుకువెళ్ళి మరి ఆ తీసుకెళ్లి మరి యజమాని మరి ఎవరైతే ఎక్కడ నాయకులు ఉన్నారు వాడితో ఉన్నప్పుడు ఆ నీరును తీసుకెళ్లి వాళ్ళకు పోసి దాంట్లో పోసినప్పుడు నీరు నీరు తీసుకెళ్ళారు. కానీ ఆడ ఏర్పడింది ఏంటంటే ద్రాక్షారసము. కానీ దేవుని మాటలో విశ్వాసంలో వాడు ఏమి అనుకోకుండా
ఖచ్చితంగా నమ్మకాన్ని వాళ్ళ నమ్మకం వల్ల జరగడం వలన నమ్మకం వల్ల ఇది ముఖ్యమైనది. ఆ నమ్మకే విశ్వాసము. కానీ విశ్వాసం ద్వారా వాళ్ళ అద్భుతమైన ఆశీర్వాదం పొందాలని ఈసారి మీకు తెలియజేస్తానండి. మన విశ్వాసం ఎట్లా ఉంది, మన విశ్వాసం ఎట్లా ఉంది, మన విశ్వాసం ఎట్లా ఉంది, మన విశ్వాసము మరి మనం విశ్వాసం ద్వారా ఏం చేయగలుగుతున్నాము, విశ్వాసం ద్వారా ఏమి ముందుకు పెట్టగలుగుతున్నాము, విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టం ఉన్నాము లేదా ఒకసారి ప్రశ్న చేసినట్లయితే మనకు విశ్వాసం అనేది అర్థమవుతుందండి. కనుక ఇక్కడ మనము మరి మన విశ్వాసాన్ని ఇతరులకు కూడా ప్రకటించాలి. మనం నమ్మిన విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించాలి. మన నమ్మిన దేవుడి మన నమ్మిన నమ్మకాన్ని ఇతరులకు ప్రకటించాలి. నమ్మకాన్ని చూపించాలి. నమ్మకాన్ని అనేక ప్రకటన చేయాలి. కనుక అట్లా చేయలేకపోయినట్లయితే మన విశ్వాసము అట్లాగే ఉండిపోతుంది. కనుక విశ్వాసి అయిన నేను ఏమి చేయాలంటే ఎన్నో పనులున్నాయి, అన్ని పనులు చేయకపోయినట్లయితే పిల్లవాడు ఎదగకపోయినట్లయితే ఎదుగుతూ మాట్లాడకపోయినట్లయితే మాట్లాడుతూ నడుస్తూ పోయిన నడవకపోయినట్లయితే నడుస్తూ మరి తన యొక్క అవయవాలన్నీ కూడా సరిగా వెళ్ళకపోయినట్లయితే ఇది లోకం ఉందని అంటాము. కనుక విశ్వాసానికి కూడా మరి అటువంటి విశ్వాసానికి కూడా మనం శరీరం పరిగెత్తినట్లయితే విశ్వాసం లేనట్టు అర్థమవుతుంది. కనుక మన విశ్వాసం ఎట్లా ఉందని ఒక్కసారి ప్రశ్న చేసుకుని మన జీవితాల్లో మరి దేవుడు ఇష్టంగా మారాలని ఎంత తెలియజేస్తున్నా. కనుక ఈ రాత్రి యొక్క రాత్రకాల సమయంలో ఈ కొత్త దినంలో మనం ఏడు శుభ్రం పలికిన పదాలను మనం ఒకసారి ప్రశ్న చేస్తే విశ్వాసం వృద్ధి అవ్వాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలని మీద తెలియజేస్తూ మరి ఈ రాత్రికాల సమయంలో ఇప్పటివరకు కూడా మీరు శ్రేష్టమైన వాక్యాన్ని మరి శ్రేష్టంగా మీరు విన్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకా ఉన్నాయండి విశ్వాసానికి, విశ్వాసానికి ఉన్న వ్యక్తి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకుందాం ముందుకు ముందు. కనుక ఈ రాత్రికాల సమయంలో విశ్వాసే నేను చేయవలసిన పనులు చేయకూడని పనులు ఉన్నాయండి, ఇంకా చేసే పనులు ఉన్నాయి చేయకూడని పనులు. విశ్వాసం ఏం చేయకూడదు అవి చేయకూడదు, ఏం చేయాలి అది చేయాలి. ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే విశ్వాసంతో నడుచుకోవాలి, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, విశ్వాసం ప్రకారం నడవాలి, విశ్వాసం అనుసరించి జీవించాలి, విశ్వాసం ద్వారానే ముందుకు వెళ్ళాలి. ఏమి ఎడకపోయినట్లయితే మనం దేవుడికి ఇష్టంగా మారలేమని ఎంత తెలియజేస్తూ ఇప్పటివరకు కూడా మీరు శ్రేష్టమైన వాక్యాన్ని శ్రేష్టంగా విన్నందుకు అన్నదర్శ మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మరి అందరూ కూడా మీరు మరి ముందుకు వెళ్తూ ఇంకా వాక్యాన్ని వింటూ ఈ ఛానల్ ద్వారా మరి ప్రతి ఆదివారం రాత్రి పూట 7 గంటలకు వస్తున్న 7 గంటల నుంచి 7 గంటలకు వస్తున్న యొక్క ప్రసారాన్ని మీరు తప్పనిసరి వీక్షించి అద్భుతమైన మేలు పొందాలని మేము తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని మనం ముగించుకుని మన కొనసాగి పెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయ్యమైన మా పరమాత్మ తండ్రి మీ ఘననామాన్ని పొందాలనిస్తున్నాం నాన్న. ఇప్పటి వరకు కూడా మీ మాటలు మేము విన్నాం, ఇప్పటి వరకు కూడా విశ్వాసాన్ని పెంచుకున్నాం, ఇప్పటి వరకు కూడా విశ్వాసానికి పరిధిలో మేము లేఖనాలను చూసాం. మీ యొక్క కృప కటాక్షము దీవెన మా అందరికి అనుగ్రహింప చేయమని నాయన విఘ్నాలన్నీ నాయన మేము నికుమారుడు ద్వారా అడుగుతున్నాం. ఎందుకంటే నాయన నీవు చేసిన మేలువన్నీ మేము బలవుక ఎల్లప్పుడూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కట్టయిన కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి నీ దయ నీ కృప కటాక్షాలు మాకు ఎల్లప్పుడూ నువ్వు అనుగ్రహించాలని నేను విజ్ఞాపన అడుగుతూ ఈ యొక్క ప్రార్థనలు విజ్ఞాపనని కూడా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసునామములో ఈ ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వదలాలండి.